ఇది మాదాపూర్ 100 ఫీట్లో ది కార్ చాయిస్ అనే ఆఫీస్ అనమాట. ఇక్కడ మనకి 1 లాక్ నుంచి 1 కోర్ దాకా వెహికల్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ఫస్ట్ వెహికల్ వచ్చేసి ఇది వచ్చేసి మారుతి ఏ స్టార్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది 30,000 వెహికల్ డ్రివెన్ కిలోమీటర్స్. ప్రైస్ వచ్చేసి మనకి 3,50,000 చెప్తున్నారు, నెగోషియబుల్. ఇది వచ్చేసి దీంట్లో మనకి ఆల్ ఫీచర్స్ ఉంటాయి. 4 పవర్ విండోస్ ఉంటాయి, ఏబిఎస్ ఉంటుంది, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ సెగ్మెంట్లో తక్కువ బడ్జెట్లో మారుతి వెహికల్లో చిన్న కార్ అనమాట. మైలేజ్ పరంగా ఇట్లా ది బెస్ట్ ఉంటుంది. ఇది సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ హోండా బ్రియో వెహికల్. ఇది వచ్చేసి 2013 మోడల్, 60,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి మనకి 4,30,000 చెప్తున్నాము, ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి టాటా నానో, జస్ట్ 5,000 కిలోమీటర్స్ డ్రివెన్, ఓన్లీ 5,000 కిలోమీటర్స్ డ్రివెన్ XTA టాప్ ఎండ్ మోడల్. ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి 2,85,000 చెప్తున్నారు, నెగోషియబుల్, టాప్ ఎండ్ మోడల్. సిఆర్వి వెహికల్, ఇది మినీ ఎస్యూవి. ఇది వచ్చేసి 2007 మోడల్, ఇది 5,20,000 చెప్తున్నారు. ఇది వచ్చేసి మారుతి షిఫ్ట్ VDI ఆప్షనల్. ఇది జస్ట్ 20,000 తిరిగింది, 2017 మోడల్, యాజ్ లైక్ న్యూ కార్. ఇది వచ్చేసి నిసాన్ మైక్రా డీజిల్ వేరియంట్, 2011 మోడల్, విత్ టాప్ అండ్ కీలెస్ ఎంట్రీ, హెయిర్ బ్యాగ్స్, అలాయ్ వీల్స్, అన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఓన్లీ 3.5 చెప్తున్నారు, మళ్ళీ నెగోషియబుల్ ప్రైస్ ఉంది. ఇది డీజిల్ వేరియంట్. ఇది వర్ణ VGT మోడల్, ఇది టైప్ 1 మోడల్ అంటారు దీన్ని. ఇది 2007 మోడల్, 3,20,000 చెప్తున్నారు, నెగోషియబుల్, 70,000 డ్రివెన్ అయింది. ఇది డీజిల్ వేరియంట్. నిసాన్ మైక్రోలో CVT ఆటో ట్రాన్స్మిషన్, ఇది టాప్ ఎండ్ వర్షన్ అనమాట. ఇది టాప్ ఎండ్. ఇది కొత్త వెహికల్ వచ్చేసి 9,20,000 ఉంది, మనం సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 4.2. ఇది ఇట్లా నిసాన్ మైక్రో 2013 మోడల్, ఇది సిల్వర్ కలర్లో ఉంది, జస్ట్ 43,000 తిరిగింది. ఇది సేమ్ ఆటోమేటిక్ పెట్రోల్ CVT టెక్నాలజీ. ఇది మనం 4.5 చెప్తున్నాం, నెగోషియబుల్. ఇది వచ్చేసి స్కోడా ఫ్యాబియా వెహికల్, ఇది 2011 మోడల్, మనం 3,25,000 చెప్తున్నాము, నెగోషియబుల్. ఇది డీజిల్ వేరియంట్. ఇది హోండా అమేజ్ టైప్ 1 మోడల్, 2015 మోడల్. ఇది 55,000 తిరిగింది, పెట్రోల్ వేరియంట్. ఇది మనం జస్ట్ 4,35,000 చెప్తున్నాము, మరియు నెగోషియబుల్ ప్రైస్. ఇది హుందాయ్ అక్సెంట్ మోడల్, ఇది డీజిల్ వేరియంట్, 2014 మోడల్. ఇది మనకు 55,000 కిలోమీటర్స్ తిరిగింది, సిల్వర్ కలర్లో ఉంది, ఇంజన్ కండిషన్ అల్టిమేట్, మైలేజ్ వచ్చేసి మనకి 20-24 మధ్యలో వస్తుంది, లో మెయింటెనెన్స్ కార్ ఇది. ఇది వచ్చేసి టయోటా ఫార్చునర్ వెహికల్, ఇది 4-వీల్ డ్రైవ్ అనమాట. ఇది 2011 మోడల్, డీజిల్ వేరియంట్. ఇది వచ్చేసి మనకి కిలోమీటర్స్ 1,80,000 తిరిగింది, మనం 11,95,000 చెప్తున్నాము, ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. ఫార్చునర్లో ది బెస్ట్ వెహికల్ అండ్ ఇంకా లెస్ కిలోమీటర్స్ తిరిగింది అండ్ చీప్ ప్రైస్లో వస్తున్న వెహికల్ ఇది. ఇది రెనాల్ట్ లార్జీ వెహికల్, ఇది కొత్తది వచ్చేసి 15 లాక్స్ వర్తబుల్ వెహికల్. ఇది 8-సీటర్లో ఉంటుంది, ఇది డీజిల్ వేరియంట్. ఇది 2015, జస్ట్ 50,000 తిరిగింది వెహికల్. ఇది వచ్చేసి మనకు RXZ 110 PS టాప్ ఎండ్ అనమాట. ఇది ప్రైస్ మనం కోడింగ్ ప్రైస్ వచ్చేసి 5,90,000 అన్న. ఎమోషన్ ప్యాక్ టాప్ ఎండ్ డీజిల్ వేరియంట్, 2012 మోడల్. ఇది జస్ట్ 68,000 తిరిగింది వెహికల్.
మీకు వాల్యుబుల్ మనీలో ది బెస్ట్ వెహికల్, మైలేజ్ పరంగా కానివ్వండి, బాడీ వెయిట్ పరంగా కానివ్వండి, ది బెస్ట్ వెహికల్ అన్నమాట ఇది. ఇది వచ్చేసి మనం ఓన్లీ 380,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. నిసాన్ మోడల్లో, హిట్ మోడల్లో ఇదొక వెహికల్. ఇది నిసాన్ సన్నీ టాప్ ఎండ్ అనమాట. ఇది వచ్చేసి ఎక్స్వి టాప్ ఎండ్. దీంట్లో అలాయ్ వీల్స్, కీలెస్ ఎంట్రీ, హెయిర్ బ్యాగ్స్, ఆటో క్లైమేట్, ఏసీ, ఆల్ ఫ్యూచర్స్ ఉంటాయి మనకి. బూట్ స్పేస్కి ఇట్లా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకోటి లెగ్ రూమ్కి ఇట్లా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కొత్త వెహికల్ వచ్చేసి మనకి 11,80,000 ఉంది. మనం ఇప్పుడు చెప్పే ప్రైస్ వచ్చేసి 4,70,000 విత్ నెగోషియబుల్ ప్రైస్ అనమాట. నిసాన్ సన్నీలో ఎం బండి ఇది. ఇది వచ్చేసి దానికన్నా ఒక వేరియంట్ తక్కువ అనమాట. దీంట్లో కీలెస్ ఎంట్రీ ఉండదు, అలాయ్ వీల్స్ ఉండవు. మిగతా అంతా సేమ్ మైలేజ్, 22-24 మైలేజ్ వస్తుంది. సేమ్ లెంత్ ఉంటుంది, సేమ్ లెగ్ రూమ్ ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి మనం 430 చెప్తున్నాము, నెగోషియబుల్. వర్ణ ట్రాన్స్ఫార్మర్ మోడల్. ఇది ఓన్లీ 1 ఇయర్ మాత్రమే వచ్చింది. బట్ దీంట్లో బెస్ట్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్ ఏముందంటే దీంట్లో జస్ట్ 20,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది వెహికల్. పెట్రోల్ కార్ ఇది. ఇది వచ్చేసి మనం 3,50,000 ప్రైస్ చెప్తున్నాం అన్నమాట. ఇది హోండా సిటీ వచ్చేసి న్యూ షేప్. ఇది 2014 మోడల్, జస్ట్ 60,000 తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 చెప్తున్నాం. ఇది హోండా సిటీ టైప్ 2 మోడల్ అనమాట. ఇది ఐవీ టెక్, 2011 మోడల్, జస్ట్ 50,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయింది. మనం 5,25,000 చెప్తున్నాము, నెగోషియబుల్ ప్రైస్. పెట్రోల్ కార్ ఇది. ఇట్లా హోండా సిటీ పెట్రోల్ కార్ 2011 మోడల్. ఇది కిలోమీటర్స్ వచ్చేసి 70,000 తిరిగింది. ఇది 5 లాక్స్ చెప్తున్నాము, నెగోషియబుల్ ప్రైస్ అనమాట. ఇది మైలేజ్ పరంగా మీకు 16-17 హైవేలో ఇస్తుంది. లోకల్లో వచ్చేసి 13-14 ఇస్తుంది విత్ ఏసీలో. ఇది గుడ్ కార్ అనమాట. మెయింటెనెన్స్ ఇట్లా చీప్ ఉంటుంది. అది ఇది హోండా సిటీ టైప్ 1 మోడల్. ఇది డాల్ఫిన్ షేప్ అంటారు. ఇది ఆటో ట్రాన్స్మిషన్. 3,45,000 చెప్తున్నాము, నెగోషియబుల్ ప్రైస్. 1 లాక్ కిలోమీటర్స్ డ్రివెన్. ఇది వచ్చేసి వర్ణ ఫ్లూడిక్ మోడల్, 2013 మోడల్, ఎస్ఎక్స్, 80,000 కిలోమీటర్స్ తిరిగింది. పర్పుల్ కలర్, డీజిల్ వేరియంట్. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనం 6,45,000 చెప్తున్నాము. ఇది 2013 మోడల్ ఆడి A4, ది ఫ్యాన్సీ నెంబర్ 1111. ఇది 2013 మోడల్, జస్ట్ 91,000 రివెన్, కంప్లీట్ షోరూమ్ మెయింటెనెన్స్ కార్. ఇది వచ్చేసి మనం 14,50,000 ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ది బెస్ట్ కార్, అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్, మీకు సన్ రూఫ్ ఉంటుంది, హెయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలాయ్ వీల్స్, అన్ని ఫ్యూచర్స్ అనమాట. టాప్ అండ్ వెహికల్. ఇది అరౌండ్ వచ్చేసి మనకి షోరూమ్ ప్రైస్ వచ్చేసి 48 లాక్స్ ఉందన్నమాట న్యూ కార్. ఇప్పుడు మనం 1450 ఇస్తాం ఫైనల్గా.
ఇది బెంజ్ ఎస్ క్లాస్ మోడల్, S350 అంటారు దీన్ని. ఇది 2010 మోడల్, 1,60,000 తిరిగింది వెహికల్. ఇది నియర్ బై వచ్చేసి అప్పట్లో 1 crore వెహికల్ అనమాట. 1 crore వెహికల్ ఇప్పుడు మనం చెప్తున్నది 22 lakhs నెగోషియబుల్ ప్రైస్. ఆల్ ఫ్యూచర్స్ ఆర్ దేర్ బెంజ్. ఇది BMW 3 సిరీస్, 2010 మోడల్. ఇది మనకు వచ్చేసి ప్రైస్ వచ్చేసి 12 lakhs చెప్తున్నాం, డీజిల్ వేరియంట్. ఇది మైలేజ్ అద్భుతంగా వస్తుంది మీకు, అరౌండ్ 16 మైలేజ్ వస్తుంది మీకు. BMW లో కాస్ట్ మెయింటెనెన్స్ కార్గా ఇట్లా చెప్పుకోవచ్చు మీరు. Subscribe us and press the bell icon for more interesting updates.